తిరుమల గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. ప్యానల్ సభ్యులందరికి నమస్తే అండి, అండ్ వీక్షకులకి వాసుదేవన్ గారికి కూడా నమస్కారాలు. ఇక్కడ నేను మార్నింగ్ నుంచి ఐ మీన్ మనం ఎప్పుడైతే మనం వెయిట్ చేస్తున్నామో కొంచెం మీ అందరితో డిస్కషన్ చేసిన దాన్ని బట్టి కూడా శ్రీరామ్ గారు డిజిట్స్ యూపీలో కరెక్ట్ అవ్వదు. ఎందుకంటే నేను అదే రాసుకున్నాను, మార్నింగే రాసుకున్నాను. ఎందుకంటే ఆత్మసాక్షి సర్వేని మనం కొంచెం విశ్వసనీయంగా తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం వీటన్నిటికన్నా పాత సర్వే కంపెనీల కన్నా కూడా, ఎలాగో ఎర్నలిస్ట్లే కాబట్టి పాత సర్వే కంపెనీల కన్నా కూడా, ఎందుకంటే వాళ్ళకి క్రెడిబిలిటీ పెరిగే ఉద్దేశంతో కొంత సిన్సియర్గా పనిచేశారని అనుకుందాము. ఆ యాక్టివిటీ కనుక తీసుకుంటే వాళ్ళు చెప్పినంత వన్ సైడెడ్ గా కాకపోయినా. తిరుమల గారు ఒక్క నిమిషం, ఆత్మసాక్షి గ్రూప్ మూర్తి గారు టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి మీ దగ్గరకు వస్తాను. మూర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. మూర్తి గారు కాల్ కట్ అయినట్టుంది. ఓకే, మా ఆయన కనెక్ట్ అయ్యే లోపల తిరుమల గారు సరే. 200 నుంచి 250 మధ్యలోనే 250 టచ్ అవ్వదు అనుకుంటున్నాము. ఎందుకని అంటే ఆత్మసాక్షి గ్రూప్ గనక నిజాయితీగా సర్వే చేసింది అనే క్రైటీరియాగా మనం తీసుకుంటే డెఫినెట్ గా బీజేపీ 200 నుంచి 225 మధ్యలో క్లోజ్ అవుతుంది. 50 అటు ఇటుగా 230 కావచ్చు, అంతకు మించి వేరే ఛాన్స్ లేదు. ఇక మిగతా చూసుకుంటే మనకి గోవా ఎక్స్పీరియన్స్ మనకి ఎలాగ అవుతా మనకి అందరికి తెలిసిందే. 1-2 సీట్లు ఉన్నా లేకుండా ఎట్లాగైనా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి బీజేపీకి అలవడిపోయిన వ్యవహారం కాబట్టి దానికి మనం ఏమి చేయలేము. ఇట్లా మాట్లాడితే మేడం గారికి కోపం వస్తేమో. ఆల్రెడీ పాపం మిగిలిన వాళ్ళు అందరికీ కాదని అంటున్నారు. బట్ 2-3 రాష్ట్రాల్లో జరిగింది అదే కాబట్టి తప్పదు. ఎందుకంటే గోవాలో కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే పారికర్ గారి కొడుకు కుమారుడు, ఆయన నాకు సీటు ఇచ్చే విషయంలో నాకు ఈ ప్రత్యేక పర్టికులర్ ప్లేసే కావాలని గొడవ పట్టడం జరిగింది. ఆయన మద్దతుదారులు కూడా కొన్ని కొన్ని విషయాల్లో విభేదించడం జరిగింది. దానివల్ల కొంచెం ఏమైనా తేడా జరిగితే అక్కడ నెట్వర్క్ ఫైట్, అక్కడ మన మణిపూరు ఉత్తరాఖండ్ ఈ 3 ప్లేస్ లో కూడా నెక్ టు నెక్ ఉంటుంది సార్. పంజాబ్ లో మాత్రం ఈ సిద్ధు గారు మనస్ఫూర్తిగా స్టేజ్ మీద నేను ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదైతే సోనియా గాంధీ గారు వేరే మనిషిని చెప్పారో ఆ మనిషికి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పినా ఎవరికి ఉండే బాధ వాళ్ళకు ఉంటది. ఎందుకనంటే ఒక పిసిసి అధ్యక్షుడే సీఎం కావాలని ఎప్పుడు అనుకుంటాడు కాబట్టి ఆలోచన ఎప్పుడు ఉంటది. కాంగ్రెస్ లో ఆనవాయితీ కూడా ఉంది. అందుగురించే ఒకవేళ ఏమన్నా ఆయన ఏమన్నా కొంచెం నెగిటివ్ గా పనిచేసిన అవకాశం ఉంది అనుకున్నా, లేకపోతే అకాలీదళ శిరోమణి అకాలీదళ ఏమన్నా కొంచెం ఓట్లు చేల్చగలిగిన అక్కడ ఆప్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఉంటదండి. అది కూడా ఒక 4-5 సీట్లు తేడాతోనే ఉంటది అనేసి మనం అనుకుంటున్నాం. యాజ్ యూజువల్ యూపీలో ఆయన యూపీలో కూడా ఎందుకు ఈ 225 కూడా మనం లెక్కేసుకుంటున్నామంటే ఆయన లాస్ట్ మీటింగ్ కో లేకపోతే ఎలక్షన్ ప్రచారానికి ముగింపు మీటింగ్ దాని ముందు మీటింగ్ లోను వాళ్ళ అన్నయ్య గారి గురించి వాళ్ళ సోదరుడు గురించి ఒక వార్త బయటకు వచ్చి ఆయన కన్నీటి పర్యంతరం అయ్యి నన్ను హడావుడి అంటే నిజంగానే కాబట్టి అది ఫ్యాక్ట్ కాబట్టి అది ప్రజల్లోకి కొంచెం బలంగానే వెళ్ళింది అక్కడ. నెక్స్ట్ ఆయన చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అధికార విషయం పక్కన పెట్టి నాకు సరే వాళ్ళ సిస్టర్ సారీ నా అధికార విషయం పక్కన పెట్టి నాకు నా ప్రజలకి మంచి జరగాలి అనే ఒక కాన్సెప్ట్ వెళ్ళాడు కాబట్టి అవన్నీ కూడా సపోర్ట్ తీసుకున్నాం కాబట్టి మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి ఈ 200 నుంచి 230 వరకు మనము సీట్లతో బహుశా ఇక అదే ఇక అల్టిమేట్. ఎందుకంటే 403 కాబట్టి వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ కొంచెం టఫ్ ఫైట్ లోనే తీసుకుని రాగలరు అనేసి నేను అనుకుంటున్నాను సార్. ఓకే తిరుమల గారు, అందులో న్యూట్రల్ వాటర్ మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా అండి ఒక సైడ్ అంటే ఒక పార్టీకి సపోర్ట్ చేసే ప్రజలు కావచ్చు, ఒక పార్టీ పథకాలను ఎంజాయ్ చేసిన ప్రజలు కావచ్చు, లేదా పార్టీ అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఓటింగ్ ను ప్రతి సర్వే కంపెనీ కూడా రీడ్ చేయగలదు. కానీ న్యూట్రల్ వాటర్ మైండ్ ని బూత్ లోకి వెళ్ళి ఆ 5 గుర్తుల్లోనో 6 గుర్తుల్లోనో మనం ఒకటి వేద్దాములు అని లోపలికి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు మనసు మార్చుకున్న వాళ్ళే న్యూట్రల్ ఓటర్లు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈసారి లాస్ట్ మినిట్ లో కూడా మార్చుకుంటారు వాళ్ళ మైండ్ సెట్.
ఎందుకనంటే అప్పటికి ఆలోచనతోనే ఉంటారు లైన్ లో ఉన్నప్పుడు కూడా. ఎస్ ఓ ఈ పార్టీ ఇలా చేసింది, ఈ పార్టీ ఇలా చేసింది, దీనివల్ల ఇట్లా ఎఫెక్ట్ అయింది, ప్రతిదీ కౌంట్ చేసుకుంటారు ఉంటారు. న్యూట్రల్ ఓటర్ అనేవాడు ఒక పార్టీ అనుకుంటాడు, మిస్ అయితే రెండో పార్టీ ఏదని లైన్లో నుంచుంటాడు ఓటేసేటప్పుడు. అటువంటి న్యూట్రల్ ఓటర్ మైండ్ సెట్ ని ఏ సర్వే కంపెనీ కూడా బయట పట్టలేదు సార్. అది మాత్రం ప్రతి సర్వే కంపెనీ కూడా ఈసారి ఈ ఎలక్షన్లతో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో మనం ఏ కంపెనీని నమ్మాలి, ఏ కంపెనీ సర్వేని మనం నమ్మట్లేదు అనే విషయం దీంతో క్లారిటీ వస్తుంది. ఐ బిలీవ్ దీంతో వస్తుంది. ఐదు రాష్ట్రాలు అందులో ఒకటి పెద్ద రాష్ట్రం. ఒకసారి డాక్టర్ వినుషారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఇందాక షీ వాంట్స్ టు మేక్ సమ్ అబ్జర్వేషన్ సార్. వినుషారెడ్డి గారు చెప్పండి. భాస్కర్ గారు, నేను ఒకటే చెప్తున్నాను.